नमस्ते अंडी, अक्षयम आर्ट एंड क्राफ्ट की स्वागत। ना पेर संतोषी। चूँ मन प्रीवियस लो बॉर्डर एला अल्लामो चूसां कदा, इप्पुडु ई डिजाइन एला अल्लालो चूपिस्तानंडी। कॉम्बिनेशन चाला बागुंदि कदा, सो ई कॉम्बिनेशन एला अल्लाली इदि नेनु चूपिस्तानु मीकु। నేను ఒక చిన్న దాని మీద చూపిస్తున్నానండి, ఈ చిన్న పట్టి మీద చూపిస్తాను ఆ డిజైన్ మీకు. ఫస్ట్ ఇప్పుడు అవుట్లైన్ ఎలా అల్లాలో చూస్తాను. త్రీ చైన్స్ వేసుకోవాలండి, ఒకటి విదిలి ఒకటి ఇలా చుట్టుకున్నాక ఈ మూడు ఒకటేసారి తీసేయాలి. ఇలాగ ఇలాగ వేసుకొని ఈ మూడు ఒకటేసారి తీసేసుకోవాలి. మళ్ళీ త్రీ చైన్స్ అంతేనండి. ఇది చాలా సింపుల్ ఈజీ అన్నమాట. అంటే డబుల్ క్రోషే కూడా చేస్తారు చుట్టూ, నేనేమో ఇలా చేస్తాను. అంతే, ఇలా చుట్టుకోవాలి. ఈ మూడు ఒకటేసారి ఇలా తీసేయాలి. ఈ లాస్ట్ అన్నమాట ఇది. ఇక్కడ మాత్రం లాస్ట్ ఈ నాలుగు సైడ్లు మూడు మూడు వేయాలండి, ఎందుకంటే బాగా కనపడడానికి అన్నమాట. అది ఇది ఎండ్ అయిపోయింది. చూడండి ఇది ఇలా ఉంటుంది ఈ డిజైన్. మనం ఇప్పుడు అది ఎలా అల్లాలో చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది నైన్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వచ్చాయి ఇక్కడ. సో ఇవేం మాత్రం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, ఇవి టెన్ ఉంటాయి, ఇవి నైన్ ఉంటాయండి. చూపిస్తాను ఇది చూడండి. ఇది మనం ఇలా ఒక నాట్ వేసుకోవచ్చు ఇలాగ. సో త్రీ చైన్స్ వేసుకోవాలి, త్రీ టైమ్స్ తీసుకోవాలి. అంటే ఒకటి ఆల్రెడీ చైన్ అయిపోయింది కాబట్టి ఇది సెకండ్, టూ టూ ఇది త్రీ అయిపోయి కదా. సో ఒక చైన్ వేసుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్, సో ఇవన్నీ కూడా ఈ తొమ్మిది వేసుకోవాలండి. ఇవి తొమ్మిది వస్తాయి ఇలాంటివి, రెండు అయ్యాయి కదా, ఇది మూడు త్రీ. ఫోర్ ఇది ఫస్ట్ లైన్ అండి. ఫస్ట్ లైన్ ఏం చేయాలంటే ఇక్కడ త్రీ త్రీ తీసుకున్నానండి, త్రీ తీసుకొని ఒక చైన్, త్రీ తీసుకొని ఒక చైన్. చూడండి ఒక చైన్ వేసుకోవాలి, త్రీ ఇలా తీసుకోవాలి డబుల్ క్రోషే మూడు సార్లు. చూడండి ఇలా తొమ్మిది అయ్యాయి కదా, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి ఈ తొమ్మిది మనం వేసుకున్నాం, వేసుకున్నామా. ఇక్కడ ఈ టెన్ ఒక దాంట్లోనే టెన్ వేసుకోవాలి. ఒక చైన్ ఇక్కడ ఏం అక్కర్లేదు, డైరెక్ట్ వేసేసుకోవాలండి. ఇక్కడ మాత్రం ఒకదానికి ఒకటి మధ్యలో చైన్ వేసుకోవాలి. ఇక్కడ టెన్ వేయాలి, చూపిస్తాను. నైన్ అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో దీంట్లో పది డబుల్ క్రోషే వేసుకోవాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. ఇన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్, ఇది టెన్, ఇది టెన్ అయ్యాయండి. ఇప్పుడు నేను ఒకటే రెండే చూపిస్తున్నాను, అంటే ఇది లైన్ ఇలా వెళ్తూ ఉంటుంది ఈ లైన్. నేను ఈ టూ చూపిస్తున్నాను. ఇప్పుడు రిటర్న్ చూపిస్తాను ఇలా అల్లాలో. మనం ఇక్కడ వేసాం కదా, జస్ట్ మళ్ళీ మనం ఇప్పుడు ఈ రోనే ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఇది చూపిస్తాను నేను. మళ్ళీ యాస్టేజ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ పక్కన ఇది ఒక్కటి చూపిస్తాను నేను, మీ రెండు చూపిస్తాను నేను మీకు ఎలా. ఈ లైన్ అంతా అలాగే ఉంటుందన్నమాట. త్రిబుల్ క్రోషే డబుల్ క్రోషే త్రీ టైమ్స్ వేసుకోవాలి. వన్ చైన్ అంటే ఇవి నైన్, ఇక్కడ టెన్ వస్తాయి, ఇవి నైన్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం రిటర్న్ ఏమవుతుంటే ఇవి ఎయిట్ అవుతాయి.
9 అలా 8 అవ్వాలన్నమాట అందుకోసం మనం ఏం చేస్తాము ఇలా దీంట్లో నుంచి ఇలా తీసుకొని స్కిప్ చేయాలన్నమాట ఇలా అని దూర్చి ఇలా తీసుకొని ఇలా అనాలి ఇలా అని ఇలా తిప్పి దీంట్లో నుంచి తీయాలి ఇలా స్కిప్ చేయాలన్నమాట సో ఇక్కడ 8 వస్తాయి మళ్ళీ మనం ఇక్కడ 3 స్టిచ్చెస్ వేయాలి ఇలాగా चेन स्टिच अब रू सो तिबल कदा मन सेकंड रो उन्म सो सेकंड रो अन्ट इकड़ा सेकंड रो नाइन अक मन रिटर्न वस्तु इप्ड दीन पैन अल्लि मन इधालन पैन इधी टेन इकड़ इकड़ अल्लि ఒకదానిదొకటి పది యాస్టేజ్ అలాగే అల్లాలండి లేకపోతే స్టిచ్ పోతుంది డిజైన్ పోతుంది నెక్స్ట్ ఈ సెకండ్ రౌండ్ ఇది చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ లేయాలి మనం ఇలాగా ఇక్కడ ఇప్పుడు 8 వస్తాయి ఇప్పుడు ఇక్కడ 9 ఉన్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ 8 వస్తాయి అన్నమాట ఈ రౌండ్ ఇక్కడ అయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తాను మీకు ఇది ఫస్ట్ లైన్ అయిపోయిందండి సెకండ్ లైన్ అయిపోయింది सो इन मैं थर्ड लाइन उन्म चूँ 1 2 3 4 5 6 7 इन 7 वच्चा इकड़ अवना इपड़े चेन वेसी इकड़ पद मात्र अलागे एम तरगवं एला अलागे उठाई इकड़ तग्त अलागे उठाई इधा चेन वेय मल्ली चेन वेसी किंद टेन मल्ल चेन ఈ రౌండ్ అంతా అలాగే చేయాలండి ఒక చైన్ వేయాలి ఇక్కడి నుంచి తీయాలి ఈ 10 లో గ్యాప్ వస్తుంది అంటే ఒకదానికి ఒకటి గ్యాప్ వస్తుంది ఒక చైన్ వేసుకోవాలి ఒక స్టిచ్ వేయాలి ఒక చైన్ వేసి ఇక్కడ చైన్ వేసి ఇలా వస్తుందండి చూడండి గ్యాప్ ఈ థర్డ్ లైన్ లో ఉన్నాం ఈ లైన్ అన్నమాట సో ఇలా వస్తుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ తర్వాత నెక్స్ట్ దాంట్లో 2 చైన్స్ ఉంటాయి 1 చైన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ కొంచెం 3 చైన్స్ ఇక్కడ కొంచెం పెరుగుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి 5 చైన్లు అవుతాయి ఇక్కడ ఈ ఇక్కడి నుంచి 2 చైన్స్ వస్తాయన్నమాట అంటే ఇది బాగా కనిపించడానికి ఇక్కడ తగ్గుతూ ఉంటుంది ఇది నేను చూపిస్తాను నెక్స్ట్ ఇట అల్లేటప్పుడు నేను చూపిస్తానండి ఇది చూడండి ఇంతవరకు నేను 1 2 3 4 5 6 లైన్స్ అల్లానండి 6 లైన్ అల్లేటప్పటికి ఇది ఇలా ఉంది ఇది మనకు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఇక్కడ చైన్స్ పెరుగుతాయి ఇక్కడ 2 చైన్స్ వేసాను ఇంతవరకు ఏంటంటే 1 2 3 4 5 లైన్స్ వరకు ఓన్లీ 1 చైన్ వేసాను ఇక్కడ మాత్రం 2 చైన్స్ వేసాను ఎందుకంటే వెడల్పు ఇలా వచ్చి బాగా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గుతూ ఉంది చూడండి 9 నుంచి ఇక్కడ 4 కి వచ్చింది సో ఇంకా 3 2 1 వస్తుంది ఇలా వస్తాయండి ఇక్కడ నుంచి అన్ని 2 చైన్స్ వచ్చాయి కదా మనకి ఇక్కడ 4 5 6 వస్తాయి ఇక్కడ సో ఇక్కడ మాత్రం 2 వస్తాయి ఇంతవరకు మాత్రం సింగిల్ చైన్ వేసి చేశాను తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు చూపించాను కదా ఇక్కడ ఇలా కట్టడం చాలా ఈజీ అండి అంతకుముందు నా దాంట్లో వీడియోస్లో ఉన్నాయి సో ఇక్కడ అన్ని ఇక్కడ ఇలా లైన్గా ఇలా అయినా కట్టచ్చు ఒక దగ్గర కట్టేసైనా వదలచ్చు ఈ కాంబినేషన్ బట్టి చేస్తే ఇక్కడ చాలా బాగుంటుందండి ఇది ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ